ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ కార్యక్రమానికి స్వాగతం. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? అలాగే జాతకంలో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారా? ఇలాంటి తదితర అంశాల గురించి మనకు తెలియచేయడానికి ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ ద్వారా చక్కటి మార్గాలు తెలియచేయడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పటేల్ జీ నారాయణ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు చక్కని శ్లోకంతో ప్రారంభిద్దాం. తోరపు బజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. అలాగే సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రాలజీ, చాలా మంది ఆస్ట్రాలజీలో అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది తెలియదు. కొంతమంది బిలీవ్ కూడా చేయరు ఆస్ట్రాలజీని, బట్ అలాంటి వారు కూడా వేటితో సఫర్ అవుతుంటారు. బట్ అలాగే మనం కుండలీస్ హౌసెస్, 12 హౌసెస్ ఉంటాయి. అందులో 2 కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం 3rd హౌస్ గురించి మాట్లాడబోతున్నాము. బట్ అబౌట్ 3rd హౌస్, అసలు 3rd హౌస్ అంటే ఏంటి? జాతకంలో 3rd హౌస్ అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అటాచ్మెంట్స్, దెన్ వైసెస్, అటాచ్మెంట్ టు ది వైసెస్, వ్యసనాలకు బానిస అవ్వడము, దెన్ డెసిషన్ మేకింగ్. ఇఫ్ వన్ వాంట్స్ టు మేక్ పర్ఫెక్ట్ డెసిషన్ మేకింగ్, దిస్ హౌస్ హ్యాస్ టు బి వెరీ గుడ్. దెన్ డిటర్మినేషన్ టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ ఆర్ టు టేక్ ఎనీ థింగ్ ఇన్ లైఫ్ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ వే, యూ నీడ్ 3rd హౌస్ టు బి గుడ్. దెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే అఫ్ కోర్స్ బోత్ విల్ కమ్ ఇన్ టు దిస్ థింగ్. సెల్ఫ్ డెసిషన్ ఎలా ఉంటుంది, సో దీస్ ఏరియాస్ అండ్ షేరింగు, లింకింగు, అటాచ్మెంటు, అడాప్టబిలిటీ, దెన్ డిటర్మినేషన్, ఈ అన్ని బా ఏరియాస్లో ఇది పనిచేస్తుందండి. ఓకే, అంటే సమ్ పీపుల్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు దేర్ కజిన్స్, ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంటే ఇలాంటి ఈ 3rd హౌస్ ఎఫెక్ట్ వల్లనే వాళ్ళు వాళ్ళపైన ప్రేమ చూపించలేకపోతుంటారు. ఆ తర్వాత ఇంకొన్ని ఉన్నాయండి. 3rd హౌస్లో మేలిఫిక్ ప్లానెట్స్ చాలా బాగా యోగిస్తాయి. ఆల్ మేలిఫిక్స్ లైక్ రాహు, కేతు, సన్, సాటర్న్, ఇవంతా అది పరాక్రమ స్థానం కూడా, విక్రమ స్థానం అది, ఉపచాయ హౌస్. ఇదేమంటే సైంటిఫిక్గా మీరు చూసారనుకోండి, ఆ ఇల్లు బాగున్నప్పుడు, ఆ లార్డ్ మంచి ప్లేస్మెంట్లో ఉండి, ఇఫ్ ఇట్ ఈస్ ఆస్పెక్టెడ్ బై సమ్ గుడ్ ఆస్పెక్ట్స్, డెఫినెట్గా దే విల్ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 100% అది చూసాం మేము జాతకంలో. ఇట్లా మెయిన్ ఒకటి ఉందండి, డెసిషన్ మేకింగ్, డిటర్మినేషన్ వెరీ వైటల్, ఇట్ ప్లేస్ వైటల్ రోల్. ఇప్పుడు చాలామంది ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు అండ్ దే వర్ ఫెయిల్ టు ఇంప్లిమెంట్ ఇట్. 3rd హౌస్ బాగున్న వాళ్ళకి అది చాలా, దే విల్ దేల్ బి వెరీ డేరింగ్, దేల్ బి వెరీ డేరింగ్ టు మేక్ దేర్ ఐడియాస్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆల్ దాట్. రెండోది ఏమంటే అది స్ట్రాంగ్గా ఉండాలి. అవి ఉన్నప్పుడే ఈ డిటర్మినేషన్ రాగలదు మనిషికి. అండ్ వన్స్ యు ఆర్ డిటర్మైన్డ్, ఆ నథింగ్ విల్ షేక్ యూ, యూ విల్ బీ ఇన్ ఫుల్ స్టెబిలిటీ. అప్పుడు మీరు దేన్నైనా, ఏ గమ్యాన్నైనా ఈజీగా అందుకోవచ్చు. అవును, ఎస్. ఫస్ట్ మీరు లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, ఇది వేరండి. యూసి ఈవెన్ లీన్ పీపుల్ విల్ హ్యావ్ ఎనఫ్ కరేజ్, సో అది చాలా ఇంపార్టెంట్. ధైర్య సాహసాలు ఉన్నాయి కదా, దట్ కమ్స్ త్రూ దిస్ ఫ్రమ్ 3rd హౌస్. సో అక్కడ మంచి ప్లానెట్ కానీ, మంచి ఆస్పెక్ట్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఈ హౌస్ ఫ్రక్ట్ సిగ్నిఫికేషన్ చాలా బాగా రాణిస్తాయి. సో ఇక్కడ
డిటర్మినేషన్ అంటే చాలామంది కోపం అనుకుంటారు, కోపం కాదండి, ఇట్ ఈస్ బలము ధైర్యము, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎంటిటీ. ధైర్యము కోపం కాదు, కోపం వేరు ధైర్యం వేరు. సో ఆ ధైర్యం ఉన్నప్పుడు మీకు అన్షేక్ డెసిషన్ యు ఆర్ టేకింగ్. 1000 మంది వచ్చి మీ సరౌండ్ అయినా యు విల్ నాట్ బో డౌన్, యు విల్ బి స్టబ్బాన్ టు యువర్ డిటర్మినేషన్. సో అప్పుడు అదర్స్ విల్ ఫెయిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బికాస్ ఆఫ్ దిస్ వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్. సేమ్ డిటర్మినేషన్ యువర్ కౌంటర్ పార్ట్ కెనాట్ ఇంపోజ్ ఆన్ యూ. వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు యు విల్ బికమ్ నాట్ లైక్ దట్, యు విల్ సక్సీడ్ బికాస్ ఆఫ్ దట్ ఫెయిల్యూర్. ఇక్కడ రెండే ఉన్నాయి, ఒకటి సక్సెస్, ఒకటి ఫెయిల్యూర్. సో ఈ డిటర్మినేషన్ అంత పనిచేస్తుందండి ఇక్కడ. అలాగా సి దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ అడిక్టెడ్ టు వైసెస్, వ్యసనాలు ఉన్నాయి కదా. ఏదైనా తీసుకోండి మీరు, ఎక్కడ పాన్ పరాగ్ నుంచి సిగరెట్ బీడి జూదు మాడము, వ్యసనాలు ఉన్నాయి కదా అన్నీ. ఈ వ్యసనాలన్నీ ఎవరెవరు ఏమేమో అంటుంటారు, బట్ మీరు వాళ్ళ జాతక కుండలో పరిశీలించినప్పుడు ఈ థర్డ్ హౌస్ అఫ్లిక్షన్ ద్వారా దే కెనాట్ ఓవర్కమ్, దే ఆర్ అనేబుల్ టు ఓవర్కమ్ థ్రూఅవుట్ ది లైఫ్. ఇప్పుడు చూడండి, సిగరెట్స్ పీల్చుతుంటారు వాళ్ళకి, ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ హార్ట్ అటాక్ డాక్టర్ అడ్వైస్ చేస్తాడు స్ట్రాంగ్గా మీరు సిగరెట్స్ నిలపాలి అని. ఏమో ఒక రోజో రెండు రోజులు నిలుపుతారు, మళ్ళీ దొంగచాటుగానే ఎలాగో వాళ్ళు బాధ ఎక్కువ పిల్లలకు తెలియకుండా వెళ్ళి మళ్ళీ పీల్చేస్తారు. సో అంత తీవ్రంగా అడిక్షన్ అంత ఇంటెన్సిఫై అయి ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ఈ ఇల్లు చాలా బాగుండాలండి. థర్డ్ హౌస్ పరాక్రమానికి అది మెయిన్. ఒక శాసనం చేసేవాడికి థర్డ్ హౌస్ బాగుండాలి. లెట్ ఇట్ బి ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఏ లీడర్, కమాండర్, ఎవరికైనా, ఈవన్ డైరెక్టర్ చైర్మన్ ఆఫ్ ఎ కంపెనీ, ఈ షుడ్ హ్యావ్ సచ్ కమాండ్. అది చాలా వైటల్ ఏరియా, దానికి చాలామంది ఇంపార్టెన్స్ ఇవ్వరు. అదేమవుతుందంటే వాళ్ళు నెగ్గుకు రాగలరు, రాలేరు. అట్ ది అవుట్మోస్ట్ ఇఫ్ యు సీ దే టెన్ టు ఫెయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ సక్సీడింగ్, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది అఫ్లిక్షన్ ఆఫ్ దిస్ హౌస్. సో ఇక్కడ ఏమంటే మీరు ఆ వైసెస్ నుంచి బయటపడడానికి ఏదేదో మార్గాలు ఉన్నాయి, ఆ తర్వాత ఈ మార్గాలు అన్నీ ఫెయిల్ అయిపోతాయి అండ్ దే సూపర్ సీడ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు వ్యసనము అది చిన్నదే మాటకి, బట్ హో సొసైటీనే టుడే ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ది హోల్ సొసైటీ. ఏ వ్యసనమైనా ఆ తర్వాత ఈ సప్త వ్యసనాలు ఇచ్చి ఇంకా వ్యసనాలు ఉన్నాయండి. కొందరు చూడండి మాట్లాడుతూ ఉంటారు, గ్రీడ్, అది వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. పొరలు బాగుంటే వాళ్ళు చూసి ఓర్వలేరు. ఏం దానికి ఏం మెడిసిన్ ఉంది, భూమి మీద ఏ మెడిసిన్ లేదు, మానసిక చింతన ఇది. అలాగే ఇంకొకరు ఇంకేమో దేన్నో గురించి, అది వాళ్ళకి సంబంధమే ఉండదు. ఇప్పుడు మీకు ఎవరో ఒక వ్యక్తి గుర్తే ఉండరు, ఆ వ్యక్తి ఎలా ఉంటే మీకేం అనవసరమో, అయినా ఇంత బాగున్నారా అనుకుంటారు సడన్గా. జెలస్, ప్రైడ్, ఇవన్నీ దేని నుంచి వస్తాయంటే ఈ అఫ్లిక్షన్ నుంచి. ఇఫ్ దిస్ ఈజ్ గుడ్ దే విల్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ది హోల్ థింగ్ ఆఫ్ దిస్. ఎవరు ఏమనుకున్నా దే ట్రై టు ఫోకస్ ఆన్ దర్ ఓన్ సెల్ఫ్. వాళ్ళకి ఏం వైసెస్ ఈజీగా రావు. సో ఎంత ఇంపార్టెంట్ హౌస్ చూడండి ఇది. సి సపోజ్ యు వాంట్ మెంటల్ క్లారిటీ, టు అచీవ్ దట్ యూ నీడ్ టు మేక్ ఎ డెసిషన్. సో ఫస్ట్ డెసిషన్ దెన్ ఇంప్లిమెంటేషన్. ది డెసిషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఫెయిల్స్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్ యూ కెన్ అండర్స్టాండ్. సో అందుకని ఈ ఏరియాస్ చాలా ఉన్నాయండి. దే అనేబుల్ టు ఇంప్లిమెంట్ అండ్ దే ఫెయిల్ లిటరలీ. అదే తెలుగులో ఏదో పద్యం ఉంది, ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విద్యాయత్తులై మగ్నం. ఆ పద్యం మీనింగ్ అదే. ఇక్కడేమంటే వాళ్ళు అలాంటి వాళ్ళు మీరు సొసైటీలో చూడొచ్చు అక్కడక్కడ. ఫర్ ఎ పర్టికులర్ వర్క్ యూ నీడ్ దిస్ క్వాలిటీ. ఇప్పుడు కమాండర్ అనుకోండి, వాళ్ళు డెసిషన్ ఎత్తుకున్న తర్వాత అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇఫ్ దే హ్యావ్ షేకీ మైండ్ దే కెనాట్ డూ ఇట్. ఆ తర్వాత ఆ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుందంటే దే విల్ పే డ్యూ అటెన్షన్ టువర్డ్స్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ టేక్ అ డెసిషన్. ఎవరు చెప్పినా వినరు తర్వాత.
అది అలా జరగాలంటే ఈ థర్డ్ భావము, థర్డ్ హౌస్ లార్డు, థర్డ్ హౌస్లో ఉండే గ్రహాలు ఇవన్నీ అనుకూలించాలి. సార్ మరి మనము ఎలా గుర్తించాలి థర్డ్ ఎఫెక్ట్ అంటే థర్డ్ హౌస్ ఎఫెక్ట్ మనకి గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్స్ ఎలా వస్తున్నాయి మనకు? కుండలి ద్వారా తెలుస్తుంది. ఇక్కడ తెలిసేది తెలుసుకోవడం కొంచెమే. ఇప్పుడు ఈ వ్యసనాలు అన్నీ ఉన్నాయి అది తెలుసు. అల్టిమేట్గా సొల్యూషన్ అవసరం ఇప్పుడు, కరెక్టా? వ్యసనాలు ఉన్నాయి కుండలి ద్వారా తెలుస్తుంది. అలా ఏమి కాదు, అలా ఏమి కాదు. వాళ్ళు డిటర్మినేషన్లో ఫెయిల్ అవుతారు. వ్యసనాలు వేరే వాళ్ళకి ఉంటాయి, బట్ ఇక్కడ ఇక్కడ ఈ థర్డ్ హౌస్ బాగున్న వాళ్ళకి ఏమైతే, నేను డిఫరెన్స్ చెప్తున్నాను. సి, నోయింగ్ ది కుండలి ఇస్ ఫర్ వాట్? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ నోయింగ్ ది కుండలి? దీనివల్ల ఏం జరగబోతుంది? అలా ఉంది, నువ్వు పుట్టినప్పుడు ఇలా ఉంది, ఆ గ్రహ వీక్షణ కానీ, ఆ గ్రహం ప్లేస్మెంట్ కానీ, దాంట్లో ఉండే మేల్ ఫిక్కో ఏదైనా కానీ అలా ఉంది. ఇంకా దాన్ని ఏం మీరు చేయలేరు. బట్ త్రూ యువర్ మైండ్ యూ క్యాన్ చేంజ్ ది ఎంటైర్ యాటిట్యూడ్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. దిస్ ఈజ్ క్వైట్ పాసిబుల్, 101% ఇది అవుతుందండి. ఓకే సార్, అంటే ఇప్పుడు మనం కుండలి గురించి మాట్లాడుతున్నాం, కుండలి మన లైఫ్ని ఎలా శాసిస్తుంది? అదే ఇప్పుడు నేను ఇప్పుడు ఆ కుండలిలోనే ఇది థర్డ్ భావము, నేను ఫస్ట్ లగ్నము తర్వాత ధనస్థానము గురించి చెప్పాను. రైట్ నౌ దేవర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ థర్డ్ భావ. సో ఇది కుండలినే శాసిస్తుంది. ఇప్పుడు కుండలితో ఇది ఒక భావము, థర్డ్ భావము, పరాక్రమానికి, విక్రమస్థానానికి, జయించడానికి. చాలామంది మనం చూసుకున్నట్లయితే, మనం ఇందాక బ్లడ్ రిలేషన్ గురించి కూడా మాట్లాడుకున్నాము. సో బ్లడ్ రిలేషన్లో సార్ చాలామంది ఫైట్ అంటే ఆస్తుల కోసం, దానికోసం మర్డర్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి కూడా ఈ థర్డ్ హౌస్ అనేది ఎఫెక్ట్ ఉండడం వల్లే వాళ్ళ అలాంటి మైండ్ సెట్ ఉంటుందంటారా? మర్డర్స్ అవి అవి కాదండి, దానికి వేరే ఇంకా వేరే కారణాలు ఉన్నాయి. బట్ ఇట్ ఇట్ స్పీక్స్ అబౌట్ ది రిలేషన్షిప్ ఆఫ్ ది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది అది తెలుసుకోవచ్చు. బట్ వేరే అంత ఎక్స్టెంట్కి పోయేదానికి వేరే కారణాలు ఉంటాయి. సో చాలామంది చాలా మాటలు వింటూ ఉంటారు మీ అంటే వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గురించి అలా చెప్పకూడదు, విని కూడా వాళ్ళ రిలేషన్ని బ్రేక్స్ చేసుకుంటూ ఉంటారు. సో థర్డ్ హౌస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎఫెక్ట్ ఫర్ బ్లడ్ రిలేషన్స్? అదే, అది వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్పి అదంతా అదంతా జరుగుతుందండి. బ్రదర్స్ మధ్య ద్వేషాలు కానీ, క్రోధాలు కానీ ఇవంతా వస్తాయి. వాటి గురించి చెప్తాను. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ ఏమంటే, ఈ ఈ కుండలిలో ఈ హౌస్ నుంచి మీకు ఈ వయసస్కి ఎలా వెళ్ళిపోతారు, వాళ్ళు బయట రావాల్సిన, ఇది చాలా ఇట్ ఈస్ అ బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ ది సొసైటీ నౌ. సో మెనీ ఫ్యామిలీస్ డ్రింక్స్కి అడిక్ట్ అయిపోతారు. జూదం అనుకోండి, వాళ్ళు మొత్తము కోకొల్ల కృషించిపోతారు, అంత పోగొట్టుకొనేస్తారు. ఇది చూడండి మీరు, ఎక్కడ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కానీ 10 సార్లు వెళ్ళిపోతుంది ఆ జూదాలు ఆడేవాళ్ళు. అది వ్యసనం అయిపోయి వాళ్ళు వదలరు మళ్ళీ. ఇలాగ జూదమే కాదండి, కోర్టులు తీసుకోండి, కోర్టుకి వెళ్తారు వాళ్ళు, దానికి అడాప్ట్ అయిపోతారు. ఎప్పుడు ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి ఏదో ఒకరి దగ్గర ఎవరో క్రిమినల్స్ వస్తే వాళ్ళ దగ్గర మాట్లాడాలి, అదర్వైజ్ దే కెనాట్ ఫీల్ దెమ్సెల్ఫ్ హ్యాపీ. ఇది ఎంత ఈ వ్యసనము ఉత్తి సప్త వ్యసనాలే కాదండి, తప్పు జూదము ఇవే కాదండి, చాలా ఉన్నాయి. మీరు సొసైటీలో చూడండి, అన్వాంటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. దే విల్ వేస్ట్ అదర్స్ టైమ్ అండ్ దేర్ టైమ్ ఆల్సో. అదేమంటే పాపము, వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు, అది అది వ్యసనము. మాట్లాడకపోతే వాళ్ళకి నిద్ర రాదు. ఇంకొందరు చేయడానికి ఇప్పుడు వాళ్ళకి ఆ స్తోమత ఉండదు, ఆ డిటర్మినేషన్ ఉండదు. అది ఫెయిల్ అయినప్పుడు అది ఇంక దేని మీదో, భోజనం తింటూ ఉండడము, ఏదో ఒకటి తింటూ ఉండడం, భోజనం అని కాదు ఏదో ఒకటి, ఏమో ఒకటి తింటూ ఉంటారు ఎప్పుడు. దానివల్ల షుగర్ ఏదైతే పెరిగిపోతూ ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ దే విల్ కీప్ ఈటింగ్. ఇదేమంటే దే బికమ్ స్లేవ్ టు దట్ హ్యాబిట్ అంతే. ఇలాంటివి ఇవి కాకుండా చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా గ్రీడ్. గ్రీడ్లో ఏముందండి, మనకేమీ తెలియదు. ఇప్పుడు ఆ మనిషి ఏమవుతున్నారో మనకు తెలియదు. ఆ మనిషి గురించి యోచన చేసి మనకు అవసరంలే. అవసరం లేకపోయినా పీపుల్ ఆర్ దేర్ 24 అవర్స్ దే సఫర్ అవుట్ ఆఫ్ దిస్ ఎయిల్మెంట్. చాలా మంది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఇంటెన్షన్, ఎదుటి వాళ్ళ మీద ఉన్న ఇంటెన్షన్ వాళ్ళ లైఫ్ లో ఉండుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. సో ఇవన్నిటికీ కూడా ఇది కారణము.
అలాగా ఈ థర్డ్ హౌస్ బాగున్నప్పుడు జ్యువెల్స్, బంగారు చాలా బాగా యోగిస్తుందండి. జ్యువెల్స్ అంటే బంగారే కాదు, వజ్రాలు కానీ ఏదైనా కానీ చాలా బాగా ధరిస్తారు ఈ థర్డ్ హౌస్ బాగున్న వాళ్ళు. ఈ నేను ఫస్ట్ ఈ వ్యసనాల గురించి, వేరే ధరించేది వదిలేయండి, అది ఇట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఈ వ్యసనాల నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఈజ్ డెసిషన్ మేకింగ్, నేను తాగకూడదు. నెక్స్ట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. ఎవరికి ఈ థర్డ్ హౌస్ బాగుంటుందో వాళ్ళు వదిలేస్తారండి, ఎలాంటి మనిషి అయినా, ఎలాంటి మనిషి అయినా. మీరు చూడండి, అలా ఫింగర్ టిప్స్లో రేపు నుంచి నేను ఈ పని చేయను అంటే చేయరు, వాళ్ళు చనిపోయినా చేయరు. దట్ సార్ట్ ఆఫ్ వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అది. సరే, అలాగే మనం కప్ ఆఫ్ టీ మార్నింగ్ లేవగానే మనం దానిపైనే అడిక్షన్. సో పేపర్ చదవడము అడిక్షన్. అవును, ఇప్పుడు నెట్ వచ్చింది, ఏం ప్రపంచాన్ని అంతా తెలుసుకొని మీరేం చేయలేరు. ఇప్పుడు వ్యవస్థ ఉంది, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళు జాబ్ చేస్తున్నారు, సైన్యాన్ని అంతా వాళ్ళు చూసుకుంటున్నారు. మనం ఏం తెలుసుకొని దాన్ని పెద్దగా, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్యూరియోసిటీ, దట్స్ ఆల్. బార్డర్లో నైట్ అంతా కావలుగా వస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం చూసినా తెలుసుకోకపోయినా అది జరుగుతుంది. లేదు అనుకోండి, ఎవరో వచ్చి బాంబు వేసేసినా వీ హ్యావ్ టు అండర్గో ఆల్ ది కాన్సిక్వెన్సెస్. అంత వదిలి దీన్ని చూసిన మాత్రం ఏమీ జరగదు. సో ఇది ఇట్ హెస్ బికెమ్ ఏ హ్యాబిట్. ఇలాంటివి ఇంతవరకు సప్తవ్యసనాలకే దాన్ని చెప్పారు, అలా కాదు. మీరు అన్నట్టు చాలా, ఇప్పుడు చూడండి మార్నింగ్ కొందరు పేపర్ చూడలేక బయటకు వెళ్ళరు, కాఫీ మార్నింగ్ కాఫీ అవసరము. సో డ్రింక్ ఒకటే కాదండి, డ్రింక్ ఒకటే అడిక్షన్ కాదు, చాలా ఉన్నాయి ఇలాంటివి, చాలా ఉన్నాయి, ఇంకా చాలా. నేను మనం చూసుకుంటూ వెళ్తుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అడిక్షన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, వైసెస్ నుంచి బయటపడాలి మనిషి. సపోజ్ వాళ్ళకి ఆ థర్డ్ హౌస్ బాగలేదు, స్ట్రాంగ్ డిటర్మినేషన్ తీసుకోలేదు అనుకోండి, ఏం చేయాలి? వాళ్ళకి చెప్పాలి కదా, సొల్యూషన్ ఉంది. ఏం సొల్యూషన్ అంటే, మైండ్ ఫుల్లీ యూ హవ్ టు థింక్, యూ షుడ్ లీవ్ దిస్ ప్లేస్, లీవ్ సమ్వేర్ ఇన్ ఎ సెరీన్ సరౌండింగ్స్, సీ దట్ యు ఆర్ నాట్ అఫ్లిక్టెడ్ విత్ ది ఓల్డ్ థాట్స్ ఫర్ సమ్ టైమ్. బయటపడిపోవాలి. మీరు ఒక వారం రోజులు దీన్ని మానేశారనుకోండి, ఆ తర్వాత యూ విల్ సీ ది డిఫరెంట్ వరల్డ్. మనకి స్ట్రగుల్ అంటే 1 week లో వాళ్ళు చేంజ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అంటే, ఈ రోజు అనుకుంటారు నెక్స్ట్ డే ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు మళ్ళీ యాజ్ యూజువల్ గా వెళ్ళిపోతూనే ఉంటారా? సో నేను అందుకే చెప్తున్నాను, అందరికి ఆ హౌస్ స్ట్రాంగ్ గా ఉండదు. అలా అని అందరూ వదిలేస్తే సమాజం ఏమవుతుంది? సో అది నేను అందుకే ఫస్ట్ 2 things, ప్రారంభాన్ని మార్చలేము, ప్రెజెన్స్ ని మార్చుకోగలము. అది ఇట్ ఈస్ అప్ టు ఎన్ ఇండివిజువల్. ఆయన కావాలనుకుంటే, అవసరం ఉంటే, అతని హెల్త్ సోషల్ స్టేటస్ మిగతా పిల్లలు బాగుండాలనుకుంటే అతను మారొచ్చు. అది అవసరం లేదు, లెట్ ఇట్ బి లైక్ దిస్ అంటేను ఉండొచ్చు. అర్థమైంది మీకు? సో అందుకని నేను హ్యాపీగా ఉన్నాను కదా, ఎవరు ఏమైపోతే నాకేంటి, వెళ్ళిపోతుంది కదా, నాకు ఈ టైం గడిచిపోతుంది, ఈ టైంకి అనేకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్, దట్స్ వై ఐ ఎంఫసైజ్ మోర్ ఆన్ దిస్ హౌస్. ఎందుకంటే ఒక మనిషికి తెలిసిన విద్యను 10 మందికి తెలియజెప్పాలండి. అది తెలియకపోతే ఇది నా జాతకం మిస్టేక్, నేను ఇలాగే అనుకుంటే తప్పది. జాతకంలో తెలుసుకోవచ్చు నాకు ఇలాంటి యోగాలు ఉన్నాయి. యోగాలు అవి పూర్వజన్మ శుక్రుడు ద్వారా యోగించే యోగాలు అవి అంతే. బట్ ఇప్పుడు ప్రెసెన్స్లో, సో అవే మిమ్మల్ని శాసించువు. యువర్ బీన్ బార్న్ విత్ క్లీన్ అండ్ క్లియర్ మైండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది చెప్తాను. ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టానికి మీరు ఏం చేయలేరు, యు హావ్ బికమ్ హెల్ప్లెస్. దానివల్ల ఏదో కాన్సిక్వెన్సెస్ వస్తాయి, ఏమో మీరు కష్టపడాలి, కరెక్టా? ఆ కష్టం పడిపోయారనుకోండి, 1 సంవత్సరమో 2 సంవత్సరాలో 5 సంవత్సరాలు కష్టపడిపోయారనుకోండి, ఆ తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది కదా. వై యూ విల్ కంటిన్యూ అగైన్? డోంట్ యూ లెర్న్ దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ ఆల్ దిస్ విచ్ బ్రింగ్స్ అల్టిమేట్ హార్మోనీ ఇన్ ది మైండ్ అండ్ రాదా వస్తుంది కదా. సో అందుకని సొల్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఇది అందుకనే ఇంత ఎంఫసైజ్ చేస్తున్నాను. దిస్ థర్డ్ హౌస్ చాలామంది వదలలేకపోతున్నారు, ఈ వయసెస్ నుంచి బయటపడలేకపోతున్నారు. సో మనం మామూలుగా కూడా అనుకున్నట్లయితే ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది, బట్ ఇట్ విల్ బి టేక్ సమ్ టైమ్. మనం ఆలోచించి మనం డిసిషన్ తీసుకునే దాన్ని బట్టి మన ప్రాబ్లం అనేది మనం ఎంత టైం డిసిషన్. ఇక్కడ చూడండి చెప్తాను, మాటల్లో జరగదండి. దట్స్ వై ఇన్ ఆల్ అవర్
సొల్యూషన్స్ వి హ్యావ్ ఎ కస్టమైజ్డ్ సొల్యూషన్. అది నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తే అది అది ఇట్ వాంట్ హెల్ప్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రీసెట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇండివిజువల్ ఇప్పుడు ఆయన ఏం వీక్నెస్సో అది తెలుసుకొని దాన్ని ఎలా చేయాలో అది చేయాలి. కానీ ఇట్ ఈస్ నాట్ కామన్ ఇది పారాసెటమాల్ టాబ్లెట్ ఫర్ ఎవ్రీబడి. కరెక్టా? సో ఇది మోస్ట్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్. దీని నుంచి బయటపడాలంటే ఒక మనిషి ఫస్ట్ మైండ్ క్లారిటీ రావాలి. ఎప్పుడు వస్తుంది మైండ్ క్లారిటీ? మీరు రోజు తాగుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, అండ్ యు ఆర్ అక్యుములేటెడ్ విత్ లాట్ ఆఫ్ టాక్సిన్స్ ఇన్సైడ్. అప్పుడు రాదు, మీరు డెసిషన్ చేయలేరు. దట్స్ వై ఫస్ట్ యూ షుడ్ క్లీన్ యువర్ ఇన్నర్ బీయింగ్ అండ్ ఔటర్ బోత్. అది ఎలాగంటే దే షుడ్ స్టార్ట్ డూయింగ్ మినిమమ్ ఫాస్టింగ్ ఫర్ 2-3 డేస్. ప్యూర్ ఫాస్టింగ్ విత్ వాటర్, నాట్ విత్ ఎనీథింగ్ ఎల్స్. నో సాలిడ్స్, నో ఫుడ్. అట్లీస్ట్ ఒక 3 డేస్ ఫాస్టింగ్ చేయాలండి. అండ్ ఫాస్టింగ్ యూ కెన్ డూ ఫర్ 30-45 డేస్. పీపుల్ విల్ నాట్ డై. అన్ ఆవరేజ్ మ్యాన్, ఆవరేజ్ మ్యాన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నాట్ ఎ సిక్ పర్సన్. అన్ ఆవరేజ్ మ్యాన్, హెల్తీ మ్యాన్ కెన్ డూ ఫాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 30-45 డేస్. వాళ్ళు ఏమవుదు, జైన్స్లో చాలామంది మీరే చూస్తున్నారు జరుగుతుంది అది. సో చనిపోరు, ఎందుకంటే ఎనఫ్ స్టాక్స్ ఆఫ్ ఫ్యాట్ విల్ బీ స్టోర్డ్ ఇన్సైడ్ ది బాడీ. అవన్నీ వెళ్ళిపోతే యూ ఫీల్ ఎలేటెడ్. అప్పుడు మీరు చెప్పినట్టు మీ మైండ్ వింటుందండి. దిస్ ఈజ్ వన్ సొల్యూషన్ ఐఎమ్ టెల్లింగ్. మీరు చెప్పినట్టు మీ మైండ్ వింటుంది, దెన్ యూ కెన్ ఆర్డర్ వాట్ ఎవర్ యూ వాంట్. దే విల్ ఒబ్లైజ్. అలా కాకుండా అవుట్ ఫోర్సెస్ అవుకుంటాయి, వాటిని ఫోర్స్ చేస్తే వదలడం కష్టము. ఒకటి చేయలేని వాళ్ళకి ఇది. అలాగా దెర్ ఇస్ మంచి రిసార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు, న్యాచురల్ హెల్త్ రిసార్ట్స్. అక్కడ వెళ్ళి దే కెన్ చేంజ్ దర్ హ్యాబిట్స్. అదొక మార్గం ఉంది. ఆ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇది. బట్ ఇది మారాలి, వ్యవస్థ మారాలి. ఇది నేను చెప్పినట్టు దిస్ ఇస్ నాట్ కన్ఫైన్డ్ టు ఓన్లీ డ్రింకింగ్ ఆర్ ప్లేయింగ్ కార్డ్స్. దీనికి కాదు, చాలా ఏరియాస్లో ఇది ఈ వ్యసనం చాలా డేంజరస్ ఏరియా. చెప్పింది చాలా బాగా. అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు చేంజ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు నేనే ఫాస్టింగ్ ఉన్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ సంథింగ్ ఫ్రమ్ అన్రియాలిటీ. ఐ వాజ్ ఫాస్టెడ్ ఫర్ 21-25 డేస్ అండ్ ఐ వెంట్ టు తిరుపతి. ఐ క్లైంబ్డ్ ఆల్ ది స్టెప్స్ విత్ మై ఫ్యామిలీ అండ్ మై సన్ అండ్ ఆల్ దట్. సో ఏమి చనిపోరు, ఏమి అవ్వదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫాల్స్ నోషన్. అలా చేస్తే దే కెన్ చేంజ్. అది అక్కడ ఉంది ఒక దారి. అది మనం మానేసి ఆ డ్రగ్ని మళ్ళీ ఇంకొక డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళి అది అవంతా జరగవండి. మానసికంగా మీ మైండ్ మారాలి. సో మెంటల్లీ వి విల్ బి స్ట్రాంగ్. yes. సో ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అండ్ థర్డ్ హౌస్ డిఫైన్స్ ఆల్ దీస్ ఏరియాస్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ నౌ. నాట్ వన్ థింగ్. దీంట్లో ఇంపార్టెంట్ ఏమంటే ఇది, గోల్డ్ వేసుకోవడము అదంతా ఇట్ ఈస్ సెకండరీ, అది వదిలేయండి. సో లైక్ దట్ ఇప్పుడు బ్రదర్స్ మధ్య రిలేషన్ బాగుండాలంటే కూడా ఆ హౌస్ అఫ్లిక్ట్ కాకుండా ఉంటే ఎప్పటికీ బాగుంటుంది. లేదంటే అఫ్లిక్ట్ అయ్యిండే జాతకాలు చూడండి, వితిన్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళకు ఒక మెంటల్ మెచ్యూరిటీ వచ్చేలోపు తెగిపోతుంది. సో వీటికి అన్ని కారణం ఏమంటే అదే. బట్ మీరు దాంట్లో ఏం తెలుసుకోవచ్చు అంటే ఇది తెలుసుకోవచ్చు. బట్ సొల్యూషన్ ఈజ్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్. అందుకని ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దట్. మీ క్వశ్చన్స్ అడగండి, ఇంకేమైనా ఉంటే. ఓవరాల్ గా ఇప్పుడు మనం థర్డ్ హౌస్ గురించి తెలుసుకునే అంటే విల్ బి స్ట్రాంగ్ ఇన్ మైండ్ సెట్. మనం మైండ్ సెట్ ని స్ట్రాంగ్ చేసుకుంటే ఎవ్రీ ప్రాబ్లం విల్ షుడ్ బి. yes, అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. దీనికి ఏం మాత్రం లేదండి, నో కెమికల్ డ్రగ్స్. మీరు చూడండి, డిటర్మినేషన్ చేయాలి. ఎప్పుడు చేయగలరు? మీ మైండ్ బాగా నర్వ్ సిస్టమ్ కంప్లీట్ బాగుంటే మీరు డిటర్మినేషన్ స్ట్రాంగ్ గా చేయగలరు. మంచి నిర్ణయం చేయడానికి అది కావాలి. మీరు చెడు నిర్ణయం చేసేదానికి అది కావాలి. ఆ రిజల్ట్స్ వదిలేయండి. మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. బట్ ఇన్ జనరల్ అది బాగా కావాలంటే యూ హవ్ టు డూ దిస్. ఓకే. సో తర్వాత ఈ థర్డ్ హౌస్లో సెల్ఫ్ ఎఫర్ట్ అనే ఒక ఎలిమెంట్ ఉంది, దాని గురించి చెప్తాను. సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ఏమంటే, పీపుల్ జనరలీ మీరు చెప్పాను కదా, ఎఫర్ట్ ప్రయత్నం. అది మనం వేసే ప్రయత్నము ఫ్రేమ్ చేసుకుంటారు మైండ్లో అనుకోండి, అది కొందరు వదిలేస్తారు, ఇంకొందరు దే బిలీవ్ ఇన్ లక్. దే మెనీ పీపుల్ దే బిలీవ్ ఇన్ లక్. లక్ అనేది ఉంది,
జాతకంలో ఫిఫ్త్ అండ్ నైన్త్ హౌస్ దే రిప్రజెంట్ లక్. లక్ ఉంది, లక్ వేరు, సెల్ఫ్ ఎఫర్ట్ వేరు. మీరు మానసికంగా బుద్ధిపూర్వకంగా పనిచేయడం, ఆ సెల్ఫ్ ఎఫర్ట్ వేసి పనిచేసేవాళ్ళు దే గో టు ఎనీ ఎక్స్టెంట్ టు అచీవ్ రిజల్ట్స్. అది బాగా జరగాలంటే ఈ థర్డ్ హౌస్ ప్లేస్ ఏ పివోటల్ రోల్. ఎవరికి థర్డ్ హౌస్ బాగుంటుందో దే డోంట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ లక్ టు కమ్, దే విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ లక్. అంటే దే విల్ మెంటలీ దే డిసైడ్ థింగ్స్ హౌ ఇట్ ఈస్ టు బి డన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందంటే ఎక్కడ బ్రేక్ అయినా వదలరు. దే విల్ సీ దట్ అల్టిమేట్ 100 times అది బ్రేక్ అయితే 101 times దే విల్ ట్రై టు అటైన్ ఇట్. ఇది సాధ్యం కావాలంటే ఈ సెల్ఫ్ ఎఫర్టు అది జరిగి తీరుతుంది. మళ్ళీ ఇక్కడ ఫెయిల్యూర్ అనే క్వశ్చన్లే. ఒకవేళ వచ్చే రిజల్ట్లో ఏమన్నా తక్కువ హెచ్చు తక్కువలు ఉండొచ్చు, కానీ వాట్ ఎవర్ దే ఎయిమ్డ్ అండ్ డూ ఇట్ కంప్లీట్లీ దే విల్ డూ ఇన్ స్పైట్ ఆఫ్ ఫెయిలింగ్ సో మెనీ టైమ్స్. అది ఎవరికి సాధ్యం అంటే ఈ థర్డ్ హౌస్ చాలా బాగుండాలి. ఆ బాగున్నవాళ్ళు మీరు చూడండి, కొన్ని జాతకాలు ఉన్నాయి మీకు చూపిస్తాను నేను, మై నెక్స్ట్ ఎపిసోడ్ ఐ విల్ షో యూ. వాళ్ళకి ఏమీ ఉండదు, వాళ్ళు చాలా ఆర్డినరీ లెవెల్ నుంచి వస్తారు, ఓన్ ఎఫర్ట్లో అలా ఎదిగిపోతారు. సో ఇక్కడ ఓన్ ఎఫర్ట్ కూడా పనిచేస్తుంది. ఓకే, సో యూ షుడ్ నాట్ జస్ట్ సిట్ క్వైట్ అండ్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ డాన్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ నథింగ్, అలా కాదు. సో ఇది అవసరము, ఎందుకంటే ప్రతి మనిషి పనిచేయాలి, ప్రతి మనిషి ఏదో ఒక పని చేయాలి కదా. ఇప్పుడు హో సృష్టిలో చూడండి, గ్రహాలు కూడా తిరుగుతూ ఉన్నాయి, వాటి మీద వాటి తిరుగుకుంటూ యాక్సిస్లో తిరుగుతూ అన్ని సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఎవ్రీ క్రియేచర్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ దేర్ అట్లీస్ట్ దేర్ ఓన్ నీడ్స్, భోజనము, బట్టలు, మనం మానవులు అయితే, అలాగే వేరే జీవరాశులు కూడా. బట్ ఇది ఇంపార్టెంట్ ఏరియా అండి. సో వన్ షుడ్ నాట్ వెయిట్ ఫర్ లక్ టు కమ్ ఆర్ సమ్ మిరాకల్ టు హ్యాపీ. ఇది ఈ ఒక్కటి ఈ థర్డ్ హౌస్ ద్వారా మీకు థర్డ్ లార్డ్ కానీ ఆ హౌస్లో బలమైన హౌస్ అయితే మంచి మేల్ ఫిక్స్ ఉండి మంచి వీక్షణులు ఉంటే వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళు వాళ్ళకి ఏమీ లేకపోయినా, ఈవెన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బేసిక్స్ లేకపోయినా, దే విల్ స్టార్ట్ గ్రోయింగ్ ఫ్రమ్ సంథింగ్ వాట్ ఎవర్ దే కెన్ గెట్ రైట్ నౌ. అక్కడి నుంచి వెళ్ళిపోతారండి, అనూహ్యంగా వెళ్ళిపోతారు వాళ్ళు. చాలామంది అలా అయినా, చాలామంది అలా అయినారు. సో ఇదొక వెరీ ఇంపార్టెంట్ ఫినామినా, అది అందువల్ల కాదు, ఆ వీక్నెస్ ఉండే వాళ్ళకి జనరల్గా కాదనుకోండి, కరెక్టా? సో సెల్ఫ్ ఎఫర్ట్ ఏంటంటే ఆ డిటర్మినేషన్ ఉండబట్టి, ఆ బలాలన్నీ దానికి ఉండబట్టి దే విల్ నాట్ ఎన్ని అవరోధాలు వచ్చినా అధిగమిస్తూనే పోతూ ఉంటారు. సో అన్లైక్ అదర్ పీపుల్ ఏదో చేసేకపోయి ఒక్క ఫస్ట్ స్టెప్లోనే వదిలేస్తారు భయపడి. బట్ దీస్ పీపుల్ ఈవెన్ 100 times ఇఫ్ దే ఫెయిల్ ఆల్సో దే వోంట్ లీవ్. అదొక మంచి వన్ థింగ్ విచ్ వన్ హ్యాస్ టు నోటీస్ ఫ్రమ్ దిస్ థర్డ్ హౌస్. ఇప్పుడు మాజీ చీఫ్ మినిస్టర్ జయలలిత గారు ఉన్నారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఆమె. థర్డ్ హౌస్ చాలా బలంగా ఉండబట్టి దే రీచ్డ్ పీక్స్. ఇప్పుడు మన ప్రధాని మోదీ గారు వీళ్ళకంతా థర్డ్ హౌస్ చాలా పవర్ఫుల్గా ఉంది. సో మీరు అది చూడొచ్చు, సమాజంలో చాలామంది అలా చిన్న చాలా చిన్న స్థాయి నుంచి ఒక ఎగ్జాల్టెడ్ పొజిషన్కి వెళ్ళిపోతారు. అంటే ఆ ఇది ఎక్కడ వాళ్ళు భయపడరు. ఏం ఫస్ట్ డెసిషన్ మేకింగ్ అయిన తర్వాత అంతకే వాళ్ళు టైం ఇచ్చేది ఆ డెసిషన్ను, అన్ని దే విల్ పే డ్యూ అటెన్షన్ టువర్డ్స్ ఎంటైర్ ఆల్ ది సైడ్స్. వన్స్ ది డెసిషన్ ఈజ్ మేడ్ ఇంకెవ్వరు వాళ్ళు ఆపలేరు, దే విల్ నాట్ లిసన్, దే విల్ జస్ట్ కీప్ మూవింగ్. ఓకే, సో దిస్ ఆర్ ఆల్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది చార్ట్స్ బికాస్ వీ హ్యావ్ దోస్ చార్ట్స్ అండ్ టెలింగ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ థర్డ్ హౌస్. లెట్ అస్ టాక్ అబౌట్ ది అదర్ థింగ్స్ నౌ. ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్స్ కార్యక్రమంలో అనేక సమస్యల గురించి చక్కని పరిష్కార మార్గాలు సూచించారు సార్, ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి కార్యక్రమం. ఇక మీ జాతకంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి ఫోన్ చేసి పటేల్ జీ నారాయణ రెడ్డి గారిని సంప్రదించి వారి అపాయింట్మెంట్ తీసుకుని మీ జాతకంలో కూడా అనేక సమస్యలని పరిష్కరించుకోగలరు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.